కళాశాలలో తెలంగాణ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున వరన్నన్న గారు ఆధ్వర్యంలో రావడం జరిగింది. ప్రాచీన కళలు ఇవి, సాంప్రదాయ కళలు. పురాతన కాలంలో మరి దేవతలకు అదేవిధంగా పశువులకు కూడా మేకపోతులకు ఇంకా అనేక రకాలుగా పూజలు పురస్కారం చేసి జీవనోపాధి కలిగించేటువంటి గొప్ప వృత్తి ఇది. మరి ఇలాంటి వృత్తులు రానో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కనుమరుగైపోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే దుప్పులో పలు కళాకారులందరూ కూడా గత సంవత్సరం మా ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోట దగ్గర పిలిపించి వీళ్ళని కూడా ఆ సంస్కృతి కళల్లో వీళ్ళని భాగస్వామ్యం చేసిన తర్వాత వీళ్ళు గొప్ప ధైర్యాన్ని వచ్చింది. ఈరోజు అరే మా కళలను గుర్తించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రభుత్వం ఉంది, ఈ తెలంగాణలో మళ్లీ మనకు పునరుజ్జీవం వస్తుందని చెప్పి ఆనాడు కాకతీయుల కాలంలో కూడా కొన్ని కళలుండేవి. మన పేరు నృత్యం అనేది భరతనాట్యము రకరకాలు వచ్చినాయి, కానీ పురాతన పేరు నృత్యం అనేది కనుమరుగైంది. అదే దశలో ఈ దుప్పుల కొలువు కళాకారులు కూడా అట్లయింది. మరి ఖచ్చితంగా కూడా వీళ్ళ న్యాయమైనటువంటి గుర్తింపు కావాలని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా గుర్తింపు వీళ్ళకి ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం. వీళ్ళ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మరి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని, కళాకారులను గుర్తించిన ప్రభుత్వం, తెలంగాణలో ఎంతో మంది మహానుభావులను గుర్తించి వాళ్ళని సత్కరించినటువంటి మా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కూడా తగిన న్యాయం గ్యారంటీగా చేస్తాం.